श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सौराष्ट्रे सोमनाथं श्रीशैले मल्लिकार्जुनं उज्जयिन्यां सौराष्ट्रे सोमनाथं श्रीशैले मल्लिकार्जुनं उज्जयिन्यां महाकालं ओंकारे त्वमलेश्वरं पर्ल्यां वैद्यनाथं ढाकिन्यां भीमशंकरं सेतुबंधे तो रामेशं नागेशं द्वारकानवें वाराणस्यन्तु विश्वेशं त्रयंबकं गौतमी तटे हिमालये तो केदारं गृणेष्यन्तु विशालकें ये तानि ज्योतिर्लिंगानि सायं प्रातं पठे नरः सप्तजन्मकृतं पापं स्मरेण विनश्यति। प्रेक्षक महाशयुलंदरिकी फिब्रवरी 14वा तारीखु 2022 సోమవారము శుభోదయము। ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు మాఘమాసము శుద్ధ త్రయోదశి రాత్రి 7:59 వరకు ఉంటుంది। పునరస నక్షత్రము ఉదయము 11:42 నుండి తదుపరి పుష్యమి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। సూర్యోదయము ఉదయం 6:32 సూర్యాస్తమయము సాయంత్రం 5:57 అమృత గడియలు ఉదయం 9:03 నుండి ఉదయం 10:48 వరకు ఉంటుంది। వర్జము రాత్రి 8:28 నుండి రాత్రి 10:07 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నము 1:25 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నము 2:56 నుండి మధ్యాహ్నము 3:42 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు మిథున రాశి, మిథున రాశి వారికి ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సోమవారం రోజున విశేషంగా చంద్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు కావున సోమవారం రోజున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం ధ్యానం చేయడం వల్ల మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు, గమనించగలరు। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారు వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని, రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, అస్తా నక్షత్రం వారు అంబష్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామిశిషణం సోమం శంభోర్ముకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి ఇలాంటి ఆటంకాలు రాకుండా చంద్రుడు కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు। అలాగే సోమవారం రోజున విశేషంగా రుద్రాభిషేకాలు చేసుకుని వచ్చును, ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకుని వచ్చును, రుద్రహోమాలు చేసుకుని వచ్చును, రుద్ర పారాయణ చేసుకుని వచ్చును, విశేషమైన ఫలితము మీకు లభించగలదు। ఎలాంటి కష్టతరంలో ఉన్నా కూడా ఈ యొక్క అభిషేకాలు చేసుకోవడం వల్ల శివుడు ఏ విధంగా చంద్రుడు ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ శరీరం అంతా కూడా బరువు తగ్గినట్లుగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది। ఇలాంటి కష్టతరమైన జీవితాన్ని కూడా ఛేదించి సుఖమయంలో పడగలుగుతారు, గమనించగలరు। అలాగే చంద్రునికి ప్రీతికరంగా వెండిలో ముత్యాన్ని ధరించి లాకెట్లాగా వేసుకుని వచ్చును, ముత్యం ధరించి ఉంగరంలాగా కూడా ధరించుకునేటలా విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే
చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్నింట మీకు అపజయమే చేకూరుతుంది. చాలా జాగృతగా మసలుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.